అయితే ఒకసారి ఉమర్ ఫారూక్ రజియల్లాహు తాలా అన్హు వారు రాత్రి గెస్ట్ చేస్తున్నారు అంటే ఎవరికైనా ఏదైనా ఆపద ఉందా ఎవరైనా కష్టంలో ఉన్నారా నా రాజ్యంలో నా పాలనలో ఎవరికైనా కష్టం వచ్చి పడిందా ఎవరు ఇంట్లో ప్రశాంతంగా పడుకుంటున్నారు ఎవరు పస్తులు ఉన్నారు అని చెప్పి రాత్రులు తిరిగే వారు వీధులంట ఒక నాయకుడు మామూలు వ్యక్తి కాదు ఒక నాయకుడు రాత్రులు తిరుగుతున్నారు అర్ధరాత్రుల్ని చూస్తే ఒక ఇంట్లో ఆయన చూస్తారు అక్కడ ఏం జరుగుతుంది ఒక స్త్రీ ఒక గిన్నెలో నీళ్లు పోసి కొన్ని రాళ్ళు వేసి అందులో వండుతుంది పొయ్యి మీద పెట్టి ఇంట్లో ఏమీ లేదు తినడానికి కేవలం రాళ్ళు నీళ్లు వేసి వండుతుంది పిల్లలతో చెబుతుంది కాసేపు ఉండండి కూర అన్నం రెడీ అవుతుంది మీరు భోంచేద్దురు గాని ఉండండి అని పిల్లల్ని బుజ్జగిస్తూ ఇక్కడ వంట చేస్తుంది కానీ గిన్నెలో ఏమున్నాయి ఇన్ను బండారాలు ఆహారం ఏం లేదు కేవలం రాళ్ళు ఉన్నాయి ఉమర్ ఫారూక్ రజల్లా తాలాను వారు అది చూసి అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు ఈ గిన్నెలో నీళ్ళేంటి అందులో రాళ్ళేంటి పిల్లలకి వంట చేస్తున్నాను కాసేపు ఉండండి అని చెబుతున్నావు ఏమైంది ఆ స్త్రీ అంటుంది ఏం చేయమంటారండి వచ్చింది ఉమర్ ఫారూక్ రజల్లా తాలాను వారని ఈ స్త్రీకి తెలియదు ఆయన కూడా చెప్పలేదు కేవలము ఏం జరుగుతుందో ఆలోచించి లోపలికి వచ్చి అడుగుతున్నారు ఇదేమిటి అని ఆ స్త్రీ అంటుంది మరేం చేయమంటారు మా ఇంట్లో తినడానికి ఏమీ లేదు రెండు రోజులుగా పిల్లలు చూస్తే ఆకలితో ఉన్నారు వారిని ఎలా బుజ్జగించాలి వారు అర్ధరాత్రి అయింది ఆకలి ఉండటం వల్ల వారికి నిద్ర కూడా పట్టట్లేదు వారికి ఇలా బుజ్జగిస్తున్నాను కాసేపు ఉండండి కూర ఉడుకుతుంది అన్నం తిందురు గాని కాసేపు ఉండండి అని ఇలా బుజ్జగిస్తున్నాను ఉమర్ ఫారూక్ రజల్లా తాలను వారి కంటి నుంచి నీళ్లు కారిపోయాయి ఈ విషయం విని ఈ మాట విని ఆ స్త్రీ అంటుంది ఈ మాట అన్న తర్వాత ఉమర్ ఫారూక్ రజల్లాను వారు అంటారు మరి నువ్వు వెళ్ళి ఇక్కడి నాయకుడితో ఉమర్ ఫారూక్తో ఫిర్యాదు చేయొచ్చు కదా నీ యొక్క ఈ పరిస్థితి గురించి అంటే ఆ స్త్రీ అంటుంది నేనెందుకు చేయాలి నాయకుడిగా అతని బాధ్యత ప్రజలకు ఏదైనా కష్టం ఉందా ఏదైనా అవసరం ఉందా వాటి గురించి ఆలోచించి తెలుసుకోవాల్సిన బాధ్యత నాయకుడిగా అతనిది నేనెందుకు అతని వద్దకు వెళ్ళాలి దీని గురించి నేను అల్లాహ్ వద్ద అతని యొక్క మెడ పట్టుకుంటాను ప్రళయ దినం రోజు అల్లాహ్ ముందు ఈ విషయాన్ని నేను అల్లాహ్ ముందు పెడతాను అతన్ని ఈ మాట ప్రశ్నిస్తాను అన్నది ఇక్కడి ఫిర్యాదు చేయట్లా ప్రళయ దినం రోజు గురించి చెబుతుంది ఆ రోజు ఆయన్ని పట్టుకుంటాను నేను ఆ రోజు అల్లాహ్ ముందు ప్రశ్నిస్తాను అంటుంది ఈ మాట వినగానే ఉమర్ ఫారూక్ రజల్లా తాలాను వారు అంటారు అమ్మా కాసేపు ఉండు నేను ఇప్పుడే వస్తాను నీకు కావాల్సిన సరుకులు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వస్తానని వెంటనే గోడౌన్కి వెళ్తారు అక్కడి నుంచి ఆయన హయాంలో ఉన్నటువంటి అవన్నీ కూడా ఏవైతే ఇంట్లో కావాల్సిన వస్తువులు కాసేపు కిరాణా సరుకులని అనుకుందాం కిరాణా అంతా కూడా ఒక బస్తాలో వేసుకొని ఆ బస్తా భుజం మీద వేసుకున్నారు నాయకుడు అయ్యుండి మూట భుజంపై స్వయంగా వేసుకున్నారు ఆలోచించండి ఎంత భయభీతి ఉందో ఆ స్త్రీ ఏమంది దీని గురించి నేను అల్లాహ్ ముందు నిన్ను ప్రశ్నిస్తాను ప్రళయ దినం రోజు ఇందులో ఉన్న భయభీతి చూడండి ఆ మూట స్వయంగా భుజం మీద వేసుకుని వస్తుంటే ఆయన యొక్క బానిస అయ్యా మీరు మోస్తున్నారేంటి ఈ బాధ్యత నాది కదా ఆ మూట నాకిచ్చేయండి నేను మోస్తాను నాయకులు రాజు అయి ఉండి మీరు మూటలు మోయటమేంటి ఆ బరువు మీరు మోయటమేంటి నాకిచ్చేయండి అని బానిస లాక్కోబోతుంటే ఉమర్ ఫారూక్ రజల్లాహు తాలా అన్హు వారు అంటారు లేదు లేదు ఈ బాధ్యత నీది కాదు ఈ బాధ్యత నాది ఆ స్త్రీ ఏముందో తెలుసా ఉమర్ ఫారూక్ రజల్లాహు అన్హు వారు నేను ప్రళయ దినం రోజు అల్లాహ్ ముందు ప్రశ్నిస్తానని చెప్పింది ఆ రోజు గనక నన్ను ప్రశ్నిస్తే నన్ను నేను కాపాడుకోలేను అల్లాహ్ ముందు నేను తల దించుకోవాలి అందుకే ఈ బాధ్యత నాది అని చెప్పి ఆయన స్వయంగా మోసుకొని వస్తారు ఎలాంటి భయభీతి ఉంది సోదరులారా ఆయనలో ఇంటికి వచ్చేసారు ఆ మూట దింపేసి వెడుతుంటే ఆ స్త్రీ పట్టుకుంటుంది ఇలాగా కాలర్ క్లాత్ పట్టుకొని ఆపుతుంది అయ్యా ఒక్కసారి ఆగండి ఇవన్నీ మీరెందుకు తీసుకొచ్చారు
లేదమ్మా నీ యొక్క కష్టం చూసి నాకు తీసుకురావాలి అని అనిపించింది నాకు, అందుకే తీసుకొచ్చాను. ఆ స్త్రీ మళ్ళీ అంటుంది, అయ్యా అయితే మీకు నాయకుడు అయ్యేటటువంటి అధికారం హక్కు మీకుంది, ఉమర్కి లేదు, ఉమర్కి ఏమీ పట్టలేదు, నాకు ఇలా ఉన్నా కూడా ఆయనకి ఏమాత్రం కూడా జాలి లేదు, నన్ను ఇలా వదిలేశాడు, నాయకుడు అయ్యే లక్షణాలు మీలో ఉన్నాయి, మీరు నాయకుడు అవ్వండి అని ఆ స్త్రీ అంటుంది. ఇంతకు మళ్ళీ అడుగుతుంది, ఇంతకు మీరెవరు ఎక్కడుంటారు అని అడిగితే, నువ్వు ఎవరినైతే ఇప్పటి వరకు నిందిస్తున్నావో ఆ ఉమరి ఫారూక్ని నేనే నమ్మా అంటారు అని అంటారు. మళ్ళీ ఈ విధంగా, అమ్మా ఒక్క విషయము, ఇందాక నువ్వన్నావు ఉమరి ఫారూక్ ఇలా పట్టించుకోకుండా వదిలేశాడు, దీని గురించి ప్రళయం దినం రోజు అల్లాహ్ ముందు నేను ప్రశ్నిస్తాను ఉమరి ఫారూక్ని అని చెప్పావు, ఈ మాట కాస్త వెనక్కి తీసుకో, వెనక్కి తీసుకొని అల్లాహ్ ముందు ఆ రోజు నువ్వు చెప్పు, నాకు కష్టం ఉన్నప్పుడు ఉమరి ఫారూక్ స్వయంగా నా అవసరాన్ని తీర్చాడన్న మాటను అల్లాహ్ ముందు చెప్పు చాలు అన్నారు. అల్లాహు అక్బర్. భయభీతి ఎలా ఉంది చూడండి సోదరులారా, ఈరోజు మన భయభీతి ఉందా ఆ టైప్లో? పక్కోడు ఎలా ఉన్నా పర్వాలేదు, పక్క ఎదటి వ్యాపారస్తుడు ఎలా ఉన్నా పర్వాలేదు, అడు నాశనం అయిపోయినా పర్లేదు, నేను బాగుంటే చాలు. మన యొక్క ఆలోచన, మన యొక్క బుద్ధి ఈరోజు అలా ఉంది మన జీవితాలలో. అందుకే బరకత్ కూడా లేదు ఈరోజు. ఎంత సంపాదినా ఏదో ఒక లోటు, బిల్డింగ్లు మూడంతస్తులు కట్టేసినా ఏదో ఒక లోటు. ఎందుకంటే మనలో దైవం భీతి పట్ల, దైవం పట్ల ఏమాత్రం భయభీతి లేదు. నిజంగా ఉంటే జుమా రోజు నిండినట్టు మిగిలిన నమాజుల్లో కూడా సమయాల్లో కూడా మసీదు నిండిపోతుంది నమాజీలతో. ఎందుకంటే దీని గురించి అల్లా ప్రశ్నిస్తాడనే భయం ఉంటే వస్తాము, లేదు కాబట్టి రావట్లేదు. జుమాకు వస్తే మళ్ళీ జుమాకే. అలాంటి భయభీతి మనది, చిన్న తప్పు దొరికినా దీని గురించి అల్లా నన్ను ప్రశ్నిస్తాడు అన్న భయభీతి వారిది, సహాబాలది.